హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ ఏంటి అంటే, జాబ్స్కి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే విత్ ఫుల్ డీటెయిల్స్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్తో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నోటిఫికేషన్ సంబంధించి, ఆ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేసినప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది మీ డివైస్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంగన్వాడీకి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అన్నీ మన వీడియో కింద కామెంట్స్లో అడిగిన డౌట్స్, అవి ఒకసారి చూద్దాము. అలాగే సో ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అవి కూడా చూద్దాము. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు కూడా చూద్దాము. ఓకే, సో ఫస్ట్ డౌట్ వచ్చి అంగన్వాడీ సిలబస్ ఏముంటుంది. సో సిలబస్ ఏముంటుంది అని అడగడం కంటే ఎగ్జామే అనేది ఉండదు. అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్ బేస్డ్, టెన్త్ క్లాస్లో వాళ్ళకు వచ్చిన ఎగ్జామ్ మార్క్స్ని బట్టి మెరిట్ బేస్డ్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కంపల్సరీ జాబ్ వస్తుందా బ్రదర్ అని ఇంకొకరు అడగడం జరిగింది. సో జాబ్ వస్తుందా రాదా అనేది నేను డిసైడ్ చేయలేను, అది మీ మెరిట్, మీ మార్క్స్ని బట్టి, అలాగే మీ ప్రాంతంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ రిజర్వేషన్ ఉందా, క్యాస్ట్స్ ఏది, అలా దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కంపల్సరీగా జాబ్ వస్తుందా రాదా అనేది నేనైతే చెప్పలేను. ఓకే, అన్మ్యారీడ్ వాళ్ళు జాబ్కి అప్లై చేయలేరా? అన్మ్యారీడ్ వాళ్ళు జాబ్కి అప్లై చేయలేరు, ఇది వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇవ్వడం జరిగింది, అది ఎక్కడ ఉన్నది, ఇక్కడ చూడండి. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలు అయి ఉండాలి. సో పెళ్ళైన వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక డీటెయిల్స్లోకి వెళ్తే శాలరీ ఎంత ఉంటుంది అంగన్వాడీ టీచర్కి? సో ప్రస్తుతానికి నాకు తెలిసి 7500 దాకా ఇస్తున్నారు, అండ్ 10,000 వరకు ఇంక్రీజ్ చేస్తామని సీఎం చెప్పడం జరిగింది. ఓకే సార్, ఏపీ వాళ్ళు అప్లై చేయవచ్చా? ఏపీ వాళ్ళు అప్లై చేయడానికి లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే, సో చూడండి ఇక్కడ, సో అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. సో ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళ చేతే ఆ పోస్టులు అనేవి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చి క్వాలిఫికేషన్స్ టెల్ మీ సార్, క్వాలిఫికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియోస్ చేశాను, అవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా చూసుకోండి. అలాగే మన ఛానల్లో కూడా ఈ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఓకే, ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి అంగన్వాడీ టీచర్, హెల్పర్, మినీ టీచర్కి అప్లై చేయడానికి అంటే, పుట్టిన తేదీ లేదా వయసు ధృవీకరణ పత్రం అనేది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, లేదా మరియు కుల ధృవీకరణ పత్రం ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది ఉండాలి, విద్యార్హతలు 10వ తరగతి మార్కుల లిస్ట్ ఉండాలి, అలాగే మీకు ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్కువ ఉంటే 12th కానీ, డిగ్రీ కానీ, ఇంటర్ కానీ అలాంటివి ఉంటే అవి కూడా జత చేయవచ్చు. నివాస స్థల ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి నుంచి ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. సో వితంతు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. అనాథ అయితే అనాథ సర్టిఫికేట్ ఉండాలి. సో వికలాంగులైనచో సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, ఇది సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకి తేదీ 1/7/2017 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాల వయసు మించకుండా ఉండాలి. సో అభ్యర్థిని తప్పనిసరిగా పెళ్ళి అయి ఉండాలి. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అలాగే ఎస్సీకి కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థులు అర్హులు, ఎస్టీకి కేటాయించిన వారు అదే ప్రాంతానికి చెందిన అర్హులు.
సో మున్సిపల్ పరిధిలో ఆయా వార్డులకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అలాగే రూరల్ పరిధిలో అట్టి గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇవి ఫ్రెండ్స్ కావాల్సిన సర్టిఫికెట్సు. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు వాళ్ళకి ఉండవలసిన అర్హతలు అండ్ మన ఛానల్లో వీడియోస్ కింద అడిగిన డౌట్స్కి రిప్లైస్. సో ఇవి ఈ నోట్ ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో మరిన్ని నోటిఫికేషన్స్ మీరు నా ఛానల్లో పొందగలుగుతారు. ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా మన ఛానల్లో తొందరగా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేశాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో మన ఛానల్లోకి వచ్చి ఇవన్నీ చూసుకోవచ్చు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మరిన్ని జాబ్స్ మన ఛానల్లో పొందడానికి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ జాబ్ అప్డేట్స్ పొందడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.